దేవుని నామానికి మాయం కలుగును కాక ఈ సాయంకాలం సమయమున ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులందరికీ క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను మీరు బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యము నేను ప్రార్థిస్తూ ఉన్నాను మరి అనేక మంది ఎండాకాలంలో అనేక మంది ఎంతో అసలు వెండకు తాళలేక ఎంతో తల్లడిల్లిపోయారు కానీ దేవుడు ఉపశమనం ఇచ్చి మరొకసారి ఈ నెలలో మొదటి వారంలో మనల్ని ప్రవేశపెట్టిన ఆ దేవాతి దేవునికి మనమందరం కృతజ్ఞతా స్థుతి చెల్లిద్దామా దేవాన్ని నువ్వు మమ్మల్ని కాపాడినవయ్యా నీకు వందనాలు ఇబ్బందుల్లో ఇరుకులు నా తండ్రి శ్రమలో బాధల్లో మమ్మల్ని నడిపిస్తూ ఇంతవరకు మమ్మల్ని నడిపించిన గొప్ప దేవుడవయ్యా నీకు వందనాలయ్యా వందనాలు స్తోత్రాలని ప్రభా నీకు మొరపెట్టుకుంటున్నాం నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు వందనాలు అనేక మంది మా ప్రియులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారు కానీ నువ్వైతే మమ్మల్ని సజీవులుగా ఉంచినావయ్యా అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు బలహీనమైనప్పటికీ నువ్వు బలంతో నింపుతున్నావు శక్తిహీనలమైనప్పటికీ నీ శక్తితో మమ్మల్ని నింపి మరొకసారి ఈ టీవీ దగ్గర కూర్చున్న బిడలందరినీ నీ ఆత్మతో నింపి ప్రభా మాట్లాడేది నేను కాదయ్యా మీరు మాట్లాడి ప్రభా నాయన నన్ను నీ సిలవ చాటుకు మరుగుపరిచి ప్రభా మీరు మహిం పొందుకునమని అయ్యా దీవించండి ఏ వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు నాకు తెలియదు కానీ మీకు తెలుసు అయ్యా అయ్యా చూస్తున్న దేవుడవు కృప చూపుతున్న దేవుడవు ఆశ్రయ కార్యాలు జరుగుతున్న జరిగిస్తున్న దేవుడవు ప్రభా అందుని బట్టి నీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా మాతో ఉండండి మాతో మాట్లాడి మీరే మాహ్యం పొందుకున్నామని ఏ సతి పరిశుద్ధ నామముని బట్టి అడుగుతున్నంతే అమ్మాయి అమ్మాయి నామానికి మహిమ కలుగును కాక అనేక వేదనలు బాధలు దుఃఖములు అవమానాలు ఎన్ని కలిగినా నిన్ను నన్ను సజీవుడిగా దేవుడు ఉంచాడు అందుని బట్టి ప్రతినిత్యం స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా మమ్మల్ని కాపాడుతున్నవయ్యా నీకు వందనాలు మమ్మల్ని నడిపిస్తున్నవయ్యా నీకు వందనాలు మా శ్రమలో మాకు తోడుగా ఉన్నవయ్యా నీకు వందనాలు అని మనం ప్రతినిత్యము స్థుతి స్థుతి చెల్లించాలి ఎందుకంటే ఎప్పుడు మనం ఆగిపోతామో మనకు తెలీదు ఏ క్షణం ఆగిపోతామో మనకి తెలియదు బాగానే ఉంటాం అనుకుంటాం కానీ ఈ దినాల్లో అయితే ఎప్పుడు ఏమైతుందో కూడా మనకి తెలియని పరిస్థితుల్లో మనమున్నాం మొన్న టీవీలో ప్రోగ్రామ్ చూసినప్పుడు ఒక ఆయన పెళ్లి చేస్తున్నాడు మన క్రిస్టియన్ మ్యారేజ్ చేస్తున్నాడు పెద్ద ఆయన ఆ ప్రమాణాలు చేయిస్తూ ఉన్నాడు ప్రమాణాలు చేయించి ప్రమాణాలు అయిపోగానే అట్లనే హార్ట్ అటాక్ వచ్చి కిందపడి మరణించినాడు మనం చూసినాం ఇంకొక ఆయనను కూడా చూసాం ఆ పోలీస్ ఆఫీసర్ అంటే వాళ్ళ కొడుకు మ్యారేజ్లో ఆయన ఎంతో సంతోషంతో నేను కూడా పాటలు పాడాలని ఆర్కెస్ట్రాతో పాటలు పాడుతూ ఉన్నాడు పాడుతుండి దన్మని పడి మరణించినాడు నా ప్రిబిడ్డ ఈ వాక్యం వింటున్న నా ప్రిబిడ్డ ఎప్పుడు మన జీవితం ఆగిపోతుందో మనకి తెలియదు గ్యారెంటీ లేదు గ్యారంటీ ఇయ్య దేవుణ్ణి ప్రతినిత్యం మనము ఆయన అడుగుతుండాలి దేవా నీ మమ్మల్ని నడిపించయ్యా నీ మార్గంలో సత్యమైన మార్గంలో మమ్మల్ని నడిపించ నీతి మార్గంలో మమ్మల్ని నడిపించండి అయ్యా గాఢాంత కార్పు లోయలో మాకు మేము సంచరిస్తున్నా ఏ పాయనికి భయపడకుండా నువ్వు మాకు తోడుగుండాయ్యాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నువ్వు ఎప్పుడైతే ప్రభుతో కలిసి ఉంటావో ప్రభులో ఎప్పుడైతే జీవిస్తావో తప్పకుండా మరణం వచ్చినా భయం లేదు ఏమి లేదు ఎందుకంటే ఇక్కడ మరణించినా మనం పరలోకానికి వెళ్ళిపోతాం ఆ విశ్వాసంలో ఈ శరీరం మృతతుల్యమైన ఈ శరీరం ఎప్పటికన్నా రాలిపోవచ్చు కానీ ఆత్మ మాత్రం ఆయన దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి నా ప్రిబిడ్డ మన ఆయుష్ ఎంతనో మనకి తెలియదు మన చేతుల్లో లేదు అన్నీ సంపాదించుకోగలం కానీ మనం ఎన్ని ఉన్నా ఏమి లేనట్టే ఏసు ఉంటే చాలు నాకు అన్నీ ఉన్నట్టే పాట కూడా ఉంది అన్నీ ఉన్నా కానీ ఏమి లేనట్టే ఏసు ఉంటే చాలు నాకు అన్నీ ఉన్నట్టే వ్యాధులు బాధలు నిందలు అవమానాలు ఎన్ని కలిగినా దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి నా ప్రిబిడ్డ దేవుని వాక్యంలో బలపడాలని ప్రతినిత్యం మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం అనేక మంది టీవీల్లో మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే మీరు రక్షించబడాలని మీరు దేవుని మార్గంలో నడవాలని ఆయన బిడ్డలుగా జీవించాలని ఎందుకంటే దేవునికి మనం ఆయన అన్నాడు మారు మనసు పొందాలంటున్నాడు రక్షణ మార్గంలో మీరు నడవండి అన్నాడు నేనే మార్గము జీవంనైనా అన్నాడు నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు రారంటున్నాడు ఇన్ని వాగ్దానాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఆయన మార్గంలో నడవడానికి ప్రతినిత్యం మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి అందుకే మన ఆయుష్ మన చేతుల్లో లేదు దేవుని చేతిలో ఉన్నది ఆయన కాలం నిర్ణయించడట నెలలు నిర్ణయించడట కాబట్టి కానీ ప్రభు కొరకును జీవించాలని నేను ఇష్టపడుతున్నాను ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వాలని నేను ఇష్టపడుతున్నాను ఎందుకంటే ఎప్పటికీ శ్రమలు ఉంటాయి ఎప్పటికీ బాధలు ఉంటాయి ఎప్పటికీ నిందలు ఉంటాయి ఎప్పటికీ అవమానాలు కలుగుతూనే ఉంటాయి వీళ్ళు కాకపోతే వాళ్ళు వాళ్ళు కాకపోతే వీళ్ళు ఎవరో ఒకరు బాధ పెడుతూనే ఉంటారు కానీ ప్రభుత్వాన్ని ఉన్నప్పుడు శాతాన్ని అణగదొక్కే గొప్ప సమర్థుడు మనతో ఉన్నాడు కాబట్టి ప్రతినిత్యం మనల్ని దయపరిచే దేవుడు వేదనతో ఉన్నా దేవుడు తప్పకుండా వేదన తొలగించే దేవుడు నీకు ఉద్యోగం రాలేదని చింతపడొద్దు దేవుడు తప్పకుండా నీకు ఉద్యోగం ఇస్తాడు పాస్ కాలేదని నిరుత్సాహపడద్దు తప్పకుండా దేవుడు నేను పాస్ చేపిస్తాడు కాబట్టి ఆయన మార్గంలో ఉండాలని ఆయనతో ఉండాలని ఆయన సృజించడు ఎందుకంటే ఆయన దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తుని యొక్క శ్వాసం నాకు ఇచ్చనని యోగ గ్రంథం ముప్పై మూడో అధ్యాయం నాలుగో వచనంలో అవును ఆయన మనల్ని సృజించాడు దేవుని ఆత్మ మనల్ని సృజించాడు ఆయన బిడ్డలుగా ఆయన పోలికగా ఆయన స్వరూపమంది మనం సృజించాడు కాబట్టి ఉండాలని ఆయన మార్గంలో మనం నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఇది నా నికీర్తన గ్రంథం ముప్పై ఏడవ అజయం ఐదో వచ్చిన మీ ముందటించాలని ఇష్టపడుతున్నాను నీ మార్గం ఏహో వాకు అప్పగింపుము నీవు ఆయన నమ్ముకొను ఆయన నీ కార్యములు నెరవేర్చను అందుకని నీ మార్గం ఏహో వాకు అప్పగించు మనం అప్పగించాలి ఆయన చేతిలో మనం చేపెట్టాలి ఆయన చేతిలో మనం చేపెట్టినప్పుడు తప్పకుండా నమ్ముకోవాలి ఆయనను మనుషులు నమ్ముతాం కదా చాలా సార్లు నేను కూడా చాలామంది నమ్మిన చాలా సహాయం చేస్తారని అన్ని విధాల ఎన్నో సహాయాలు చేస్తారని నమ్మినా కానీ వాళ్ళు సహాయం చేయలేదు ఇంకా వేశారు కానీ అవమానాలే పరిచారు కానీ దేవుడైతే మారని దేవుడు దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి ఆయన తప్పకుండా అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఆయన కార్యాలు నెరవేర్చే దేవుడు మనుషులు మాట ఇచ్చి నెరవేర్చరు కానీ దేవుడు మాటిచ్చి నెరవేర్చగల గొప్ప సమర్థుడు మన దేవుడు మనతో ఉన్నాడు అందుకంటున్నాడు నీ మార్గం ఏహోవా కప్పగింపము తప్పకుండా ఆయన కప్ప చెప్పినప్పుడు దేవుడు మనకు అద్భుత కార్యాలు మన పట్ల ఆయన జరిగిస్తాడు అంటున్నాడు హోషయ గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం నా వల్లనే నీకు ఫలము కలుగును జ్ఞానం ఈ సంగతిని వివేచితురు బుద్ధిమంతులు వాటిని గ్రహించరు ఏహో ఆ మార్గములు చక్కనివి నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు కానీ తిరుగుబాటు చేయి వారికి అది అడ్డము గనుక వారు తొట్టెళ్ళదు తిరుగుబాటు చేసేవాళ్లకు మంచి చెప్తే కొంతమందికి మంచి మార్గంలో నడవరంటే ఇష్టం ఉండదు వాళ్ళతో వాళ్ళు ఎలాగుంటే చెడు ఉంటే మనం కూడా చెడు మార్గం ఉంటే వాళ్ళకి చాలా సంతోషం ఉంటుంది మంచి మాటలు చెప్తే ఎవరు ఇష్టపడతారండి ఈ దినాల్లో ఎవరు ఇష్టపడరు ఈ లోకం అంతా చెడు మార్గంతో నిండిపోయింది పాపంతో నిండిపోయింది అసూయతో నిండిపోయింది ద్వేషంతో పగ ఈర్షతో నిండిపోతూ ఉన్నది ఎందుకంటే సాతానుడు బహు కొంచెమని టైం కొంచెమే ఉందని ఉగ్రుడై భూమి మీదకి దిగి వచ్చి ఉన్నాడు కాబట్టి ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో కలతలు లేపి కలతలు సృష్టించి గందరగోళం చేస్తున్నాడు కన్నా నా ప్రిబిడ్డ దేవుని ఎందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో ఆయన ఎప్పుడైతే మనం నమ్ముకుంటామో ఆయన అద్భుత కార్యం జరిగిస్తాడు ఈ దినాల్లో ఎంత అంటే తల్లిదండ్రులు బిడ్డల మీదకి బిడ్డలు తల్లిదండ్రుల మీదకి మరి నిన్న దినాన్ని చూస్తే ఒక తండ్రి ఇల్లు అది స్థలం రాయలేదని కొడుకు భయంకరంగా కొడితే కోడలు కారు పొడేస్తున్నాయి ఎంత దినాలు ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి చూడండి మహాభయంకరమైన దినాల్లో మనమున్నాం ఎందుకంటే సమయం కొంచెమని సాతానడం వాడు ప్రతి కుటుంబంలో కలతలు లేపి తొందరలు కలిగ చేసి తండ్రికి తల్లికి బిడ్డలకు సమాధానం లేకుండా చేస్తున్నాడు ఆయన సమాధానం మీకు అనుగ్రహిస్తున్నా అన్నాడు కానీ ఈ దినాల్లో అయితే సమాధానం లేదు భయంకరమైన దినాలను మనమనం అందుకే అంటున్నాడు ఆయన మార్గాలను అనుసరించాలని దాని ఏళ్ళ గ్రహం పన్నెండవ అధ్యాయం రెండవ వచనం మూడవ వచనం చూస్తే అయితే నీ జన్లు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు మరియు సమాధుల్లో నిద్రించే అనేకులు మేల్కొనదురు కొందరు నిత్య జీవం అనుభవించుటకును కొందరు నిందర పాలగుటకును నిత్యంగా హే మేల్కొనదురు బుద్ధిమైంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించదురు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించదు హాలలు హాలలు హాలెలు నీతి మార్గమున అనుసరించి నడుచుకున్నారు నీతి మార్గంలో నడవాలి కానీ ఈ దినాల్లో ఎట్లుందంటే నీతి ఎవరికి పనిచేస్తారు న్యాయం ఎవరికి పనిచేస్తారు అన్యాయము అక్రమము అన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ దేవుడు గొప్పవాడు ఆయన నీతిని ప్రేమించే దేవుడు అపోస్తుల కార్యం పదో అధ్యాయ ముప్పై ఐదు వచనంలో ప్రతి జనములను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాడిని ఆయన అంగీకరించను ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అవును భయపడి నీతిగా నడుచుకునే వాళ్ళకే దేవుడు కార్యాలు జరిగిస్తాడు అక్రమం చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్పి కొద్ది రోజులే ఆ తర్వాత బయట పడిపోతారు రాశిలా జరిగించేటి అన్నీ బయటకు దేవుడు వెలుగులోనికి తీసుకొస్తాను అంటున్నాడు నా ప్రిమిడ నీతిగా మనం బ్రతకాలని అందుకే సామెతలు గ్రంథం ఇరవై ఒకటి అధ్యయ మూడో వచనంలో నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బల్లులను అర్పించుకున్నట కంటే ఏహో వాకిష్టం దేవునికి ఇష్టం అంట బల్లులను నర్పించేసి అన్ని చేసి మళ్ళీ పాత పాపాలు చేస్తూనే ఉంటారు కానీ ఆయన అన్నాడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట నడుచుకోవాలి నీతిగా న్యాయంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో దేవుని సంతోషమంట ఆయనకేవో వాకి అంట దేవునికి ఇష్టం మనం ఆయనకి ఇష్టంగా ఉండాలా ఈ లోకపు మనుషులకి ఇష్టంగా ఉండాలా ఈ లోకపు మనుషులకి ఇష్టంగా ఉండాలేకున్నా పర్వాలేదండి ఎందుకంటే అప్పుడే పెళ్ళి పెడితే పెళ్ళిళ్ళు అయితే చావుకూరుతారు ఈ లోకపు మనుషులు అలాంటి వాళ్ళు కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు దేవుడు న్యాయవంతుడు నీతిని ప్రేమించే దేవుడు న్యాయమును జరిగించే దేవుడు ఇంకా ఆయన ఈ లోకంలో ఉన్నాడు నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారాలు ఉన్నాయి ఆధారాలను మనం ఆధారం చేసుకుని నీతిగా న్యాయంగా నడుచుకోవాలని ఈ దినాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు తనలు నూట నలభై మూడో అధ్యాయ ఎనిమిదవ వచనంలో నీ వైపు నా మనసు నేను ఎత్తుకొంచున్నాను నేను నడవలసిన మార్గం నాకు బోధించమని దావేది భక్తులు అన్నాడు నీ వైపుకి నేను చేతులు ఎత్తున్నానయ్యా మంచి మార్గంలో నన్ను నడిపించను నేను పాప మార్గంలో జీవించాను కానీ ఇప్పుడైతే నీ మార్గంలో నేను నడవడానికి అందుకని దేవాన్ని నీ కృప చెప్పిన నన్ను కరుణించు నీ వాత్సల్య బావులు ఏం నా అతిక్రమాలు తుడిచివే నా పాపం పోవనట్లు నన్ను బాగా కడిగయ్యా అని అంటున్నాడు ఎందుకంటే మంచి మార్గంలో నిన్నాడు నేను తప్పిపోయాను తర్వాత నేను తప్పును తెలుసుకున్నాను మళ్ళీ నీ మార్గంలో నడవాలని నేను ఇష్టపడుతున్నానని దావేది భక్తుడు మరి పెట్టుకుంటున్నాడు అందుకే ముప్పై ఏడో కీర్తన ముప్పై నాలుగో వచ్చను ఏహో వా కనిపెట్టుకొని ఉండు ఆయన మార్గం అనుసరించి భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హై చేస్తాడు చూసారా ఏహో వా కొరకు కనిపెట్టుకొని ఉండాలి ఆయన కొరకు కనిపెట్టి ఉండాలి ఆయన ఏం చేస్తాడు మన ప్రణాళిక ఆయన మన ఎందు ఆయన ప్రణాళిక ఉంది నిన్ను ఏ టైంకి ఏది చేయాలో ఆయనకు తెలుసు మనం అనుకుంటాం తొందరపడిపోతూ ఉంటాం కానీ ఆయనకు తెలుసు నిన్ను ఎప్పుడు హెచ్చించాలో ఎప్పుడు నిన్ను దించాలో ఎప్పుడు నీకు ఆశీర్వాదాలు ఇవ్వాలో ఎప్పుడు ఏ టైంకి ఏది ఇవాలో ఆయనకు తెలుసు ఎప్పుడు తెలుసు కనిపెట్టుకొని ఉండాలి అంతే కొంతమంది పడిపోతుంటారు అయ్యో ఇట్లా ఇట్లా అయిపోయింది మరి ఎట్లా చేసేయాలి అనుకుంటారు కానీ నా ప్రేబిడ్డ కనిపెట్టుకొని ఉండు తప్పకుండా ఆయన నిన్ను హెచ్చిస్తాడు కీర్తనల గ్రంథం ఎనభై ఆరో అధ్యాయం పదకొండు వచ్చి ఏహో నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గం నాకు బోధింపు ఆ కీర్తనకారుడు దావిది భక్తుడు అంటున్నాడు ఇరవై ఐదో కీర్తన పన్నెండవ వచ్చనంలో ఏహో అయింది భయభక్తులు గల వాడేవాడు వాడు కోరుకోవలసిన మార్గము ఆయన వారికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగా ఉంటుంది మంచి మార్గంలో నడిస్తే ఆయన హెచ్చిస్తాడు సత్యము నాకు బోధించు కోరుకోవలసిన మార్గం ఆయన వానికి బోధించును అతని ప్రాణము నెమ్మదిగానుడును అతని సంతానమును భూమిని స్వాతంత్రించుకును హాలూయా హాలలు ఎంత గొప్ప దేవుడో తెలుసా నా ప్రిబిడా ఆయన మార్గంలో నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు దీని మెల్ల ఆయన చేతులు చాపుతున్నాడు రాబిడ్డా నా మార్గంలో నడువు నా మార్గం విశాలమైంది కాదు ఇరుకు మార్గం ఇరుకు మార్గంలో నడిచిన అందుకే నేనే మార్గం సత్యమునన్నాడు ఆయన మార్గంలో సత్యం ఉంది జీవం ఉన్నది అందుకే అన్నాడు నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి నా దగ్గరికి రావాలంటే నీతితో యథార్థతో మనం బ్రతికినప్పుడు దేవుడు మన పట్ల అద్భుత కార్యం చేస్తాడు కీర్తనల గ్రంథం ముప్పై ఏడు అర్జం ఇరవై మూడవ వచనంలో ఒక నడత యహోవా చేత స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించను హాలూయ హాలలుయ హాలలుయ మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చి మరియు నీ తండ్రి అయిన దావీది నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొని ఎలా నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేది అన్నాడు దావీది కట్టడిని అనుసరించాడు ఆయన మార్గంలో నడిచాడు కాబట్టి సులో కూడా అదే చెప్తున్నాడు దీర్ఘాయుష్ మంత్రులుగా చేయాలని అంటే నువ్వు దీర్ఘాయుషమంత్రులాగా ఉండాలంటే నిన్ను దేవుడు హెచ్చించాలంటే నువ్వు ఆయన మార్గంలో నడవాలి ఎప్పుడైతే నడుస్తావో దేవుడిని పట్ల ఆయన అద్భుత కార్యం చేస్తాడు కీర్తల గ్రంథం తొంభై ఒకటి అధ్యయం పదకొండవ వచ్చిన వాళ్ళు నీ మార్గంలో అన్నింటిలో నిన్ను కాపాటక ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు నువ్వు చీకట్లో వెళ్తున్నావా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నావా నువ్వు ఎలాగెళ్ళినా ఆయన మార్గంలో నువ్వు నడుస్తున్నావు కాబట్టి ఒక మరణాంధకారమై లోయలో కూడా నువ్వు సంచరించినా ఏ పైనకి భయపడే అందుకే అంటున్నాడు కాపాడాక ఆయన నిన్ను గూచి తన దూతలకు ఆజ్ఞాపిస్తాను అంటే మన చుట్టూ ఆయన దూతలు ఉంటే కావలించి రక్షిస్తుంది మన దేవుడు ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నడుస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు మరి పౌల భక్తుడు కూడా మనకు చెప్తున్నాడు మొదటి కొరింత రాసిన పత్రిక పదకొండు ఒకటి వచ్చిన అన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకుని ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు చూసారా ఆయన పోలి నడుచుకోమని అంటూ పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేను సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొని మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూచుడి అనేకులు క్రీస్తు శిల్వకు శత్రువులుగా నడుచుతున్నారు వీరిని కూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడునూ ఏడ్చుచు చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడిపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు భూ భూసంబంధమైన వాటి మీద మనసునుంచుచున్నారు మన పౌరస్థితి పరలోకం అందుని మన దీన శరీరమును తన మహిమ గల శరీరముగా సమరూపం గల దానిగా మారుస్తాను అంటున్నాడు ఎంత గొప్ప మాటలు పావులు భక్తుడు అంటున్నాడు నా ప్రిబిడ్డ ఈ వాక్యం ఆయన మార్గంలో ఆయన బ్రతిమ్లా ఆడుకుంటున్నాడు కన్నీరు కాస్త సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకున్నాడు మీకు మాదిరికరమై ఉన్నాడుగా ఆయన ఆయన మాదిరి జీవితాన్ని మనం ముందట ఉంచాడు కాబట్టి అలాగే నడవండి అని అన్ని కన్నీళ్లతో ఆయన ఇప్పుడు ఏడ్చుచో చెప్పుచున్నాను ఆయన ఏడ్చితో చెప్తున్నాను నా ప్రబిడ్డ ఆయన మార్గంలో నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆయనలాగా జీవించాలని ఇష్టపడుతున్నాడు దేవుడు ఆయన మార్గంలో నువ్వు ఉండాలని ఎన్కే యోబు కూడా అంతే ఆయన అనుకుంటున్నాడు యోగ గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చినవి ఏది వచ్చిన నేను బహుగా భయపడుతున్నా అది ఏ నాకు సంభవించినది నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చినది నాకు నెమ్మది లేదు సుఖం లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించున్నది అంటున్నాడు యో భక్తుడు అంటున్నాడు కాబట్టి మనం భయపడిపోతుంటాం మనం ఏమైపోతుందా అనుకుంటూ ఉంటాం అయ్యో ఈ మార్గంలో వెళ్ళలేదే మేము ఇంత మంచి మార్గంలో మేము దేవుని నమ్ముకుని ఈ పరిస్థితులు ఉంటే మాకెందుకు ఈ కష్టాలు మాకెందుకు ఈ శ్రమలు మాకెందుకు ఈ బాధలు అనుకుంటున్నారు కానీ ఆయన అన్నాడు భక్తుడు కూడా భయపడిపోతున్నాడు నేను ఏదనుకున్నాను అదే జరిగిపోయింది ఎందుకంటే దేవుని ఎందు భయభక్తులు కలవాడు అన్నాడు మరి ఏ నీతి మంత్రుడు యథార్థంగా ఉన్నాడు కాబట్టి శ్రమలు వచ్చినాయి ఆయన భయపడుతున్నాడు నేను ఏదనుకున్నాను అదే జరిగింది సాతనం మనకు తెలుసు యోగురిగి ఆయన అంటున్నాడు యోగు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం పదవ వచ్చిన నేను నడుచు మార్గం ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనపడతాను హాల లూయా శోధన కష్టాలు రాలేదా యోగుకి భయంకరమైన కష్టాలు బిడల్ని పోగొట్టుకున్నాడు సమస్తాన్ని పొట్టు పోగొట్టుకున్నాడు అందుకే ఏహో ఇచ్చాను ఏహో నామమునకు స్థుతి కలిగిన కాకన్నా శరీరానికి కూడా భయంకరమైన స్థితి ఏర్పడ్డది కానీ ఆయన అంటున్నాడు నేను నడిచే మార్గం ఆయనకు తెలుసు నేను ఎలా నడిచానో ఆయనకు తెలుసు కాబట్టి నాకు ఈ కష్టాలు వచ్చిన బాధలు వచ్చిన శ్రమలు వచ్చినా తప్పకుండా నేను సువర్ణంగా మారుతాను అవిశ్వాసం నీకుందా నా ప్రియబిడ్డ కష్టాలు రాగానే భయపడిపోతున్నావా నేను ఇంత నీతిగా బతుకుతున్నానండి ఇంత మంచి మార్గంలో నడుస్తున్నాను నాకు అన్ని శ్రమలేనండి నాకు అన్ని బాధలేనండి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నేనున్నాను అని అనుకుంటున్నావు నా ప్రిబిడ్డ భయపడకు దేవుణ్ణితో ఉన్నాడు యోబడ్డాడు నా పాదములు ఆయన అడుగు జాడలు విడివాక నడిచినవి ఆయన పాదలు దేవుని మార్గంలో నడిచాడు కాబట్టి అందుకే యోగు అంటే ఎవరు లేరు అన్నాడు దేవుడే సాక్ష్యం ఇచ్చాడు యోగు గురించి ఆలోచించావా అన్నాడు యథార్థవంతుడు న్యాయవంతుడు నీతివంతుడు ఏ అయింది భయభక్తులు కలవాడు అన్నాడు బిడ్డలు పాపం చేస్తారే మన అరుణోదయాన్ని లేచి ఒక్కొక్కరి కొరకు బలర్పించిన ఆయనకే అన్ని శ్రమలు వచ్చినాయి మనం మనం ఏ మార్గంలో నడుస్తున్నాం మనం ఎలాగున్నాము అందుకే అంటున్నాడు యోగు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం నాలుగు వచనములు అంటున్నాడు ఆయన నా ప్రవర్తన నెరువును కదా నా అడుగు జాడలన్నింటినీ లెక్కించును కదా అబద్ధికుడినై నేను తిరుగులాని మోసం చేయట నా కాలు త్వరపడి ఎలా నేను యథార్థుడినై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూర్చును కాక న్యాయంగా ఉన్నాడు యోగ గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం ఒకటి నుంచి నలభై వరకు తప్పకుండా చదవండి ఆయన ఎలా ఎలా చేశాడు ఆయన క్రియలు ఎలా జరిగించాడు ఆయన మార్గంలో ఎలా నడిచాడు కానీ ఆయనకు శ్రమ నచ్చినాయి ఆయన అంటున్నాడు నేను యథార్థవంతుడనే ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో నన్ను తోచును కాక మనం చెప్పగలమా నేను నడిచే మార్గం ఆయనకు తెలుసు నా మార్గం ఎలాగుందో వ్యభిచారంతో పాపంతో అబద్ధాలతో మోసంతో మార్గం ఉన్నదా లేకపోతే నీతి న్యాయంతో నీ మార్గం ఉన్నదా ప్రభు ఇది నా అడుగుతున్నాడు నా ప్రిబిడ్డ ఎలాగున్నావు అందుకే నాడు ఇంకా యోగ గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు చూస్తే దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడినైనా నేను నా స్నేహితునికి అసహ్యాస్పదంగా ఉండవలసి వచ్చను నీతియుధార్థతీయు గలవాడు అపహాస్పదంగా ఉండవలసి వచ్చను పదిహేనో వచనములు అంటున్నాడు ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టాను దాన్ని చంపినా పర్వాలేదు కానీ నేను ఆయన కొరకు కనిపెడతాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని నేను రోజు పడుతున్నాను హాలలు యా హాలలు యాలు యా ఎంత గొప్ప దేవుడో తెలుసా మన దేవుడు గొప్పవాడండి ఆయన మార్గంలో నువ్వు నడవాలని నువ్వు ఆయనతో ఉండాలని ఆయనలో జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు మనం ఏ మార్గంలో ఉన్నాము నీతి మార్గంలో నడవాలని పౌల్ భక్తుడు అంటున్నాడు ఆయన మార్గం పిల్ల పిల్లకి రాసిన పత్రిక ఒకట అధ్యాయం ఒకటి వచ్చిన నా మట్టుకైతే బ్రతుకుత క్రీస్తే చావైతే లాభం అంటున్నాడు బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాను చావైనా పర్లేదు ఆయన మార్గం ఎంచుకున్నాడు ఒకరు ఒకనొకప్పుడు కురుడు హింసకుడు హానికరుడు అన్నున్నాడు కానీ ప్రభు అయితే ఎప్పుడైతే ఆయన దర్శించాడో ఆ ప్రభు మార్గంలో ఎప్పుడైతే నడుస్తున్నాడు చావైతే లాభం అన్నాడు ఇంకా అన్నాడు పిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వచ్చిన అన్నాడు ఆయన ఏవేవి నాకు లాభకరంలా ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాడు ఈ లోకంలో ఉన్న లాభాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ నష్టంగా ఎంచుకున్నాడు ఇంకా నా ప్రభు అయిన క్రీస్తుని గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టంగా ఎంచుకున్నావు అతి శ్రేష్టమైన ఏవేవి లాభం ఉన్నాయి అన్నిటిని విడిచు కానీ అతి శ్రేష్టమైన జ్ఞానం పరలోక జ్ఞానము నాకు కావాలని ఆయన ఎంచుకుంటున్నాడు ఇంకేమన్నా అంటే క్రీస్తును సంపాదించుకొని సమస్తాన్ని పెంటతో సమానంగా నష్టంగా అన్నాడు చూసారా నా ద్వారా నేను దేని నిమిత్తం క్రీస్తు ఏ చేత పట్టబడుతున్నావు దాన్ని పట్టుకొని వాళ్ళని పరిగెత్తున్నాను నువ్వు దేని కొరకు పరిగెడుతున్నావు ఈ లోకంలో ఏ మార్గంలో నడవడానికి పరిగెడుతున్నావు ఓ సంపాదించుకోవాలి పరుగులేడుతున్నావా నా ప్రిబిడ్డ అన్నీ ఆయన మోసం అక్రమము అన్నీ చేస్తున్నావా అవి కాదు ఆయన అంటున్నాడు నేను దేని నిమిత్తం క్రీస్తు ఏసు చేత పట్టబెడుతున్నావు దాన్ని పట్టుకోవాలని పరిగెడుతున్నాడు నువ్వు కూడా అలా పట్టుకోవాలి నేను క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడాలి నేను క్రీస్తు కొరకు జీవించాలి ఆయన మార్గంలో నేను నడవాలి నన్ను చూసేవారు అందుకే అపోస్తుల కార్యములు పదహారు అధ్యాయము ఆ కింద వారిని చూస్తే ఎప్పుతోనే దయ్యం పడుతుంది వీరు సర్వోన్నతమైన దేవుని కుమారులు వీరు రక్షణ మార్గంలో ప్రకటించేవారని ఆ దయ్యమే చెప్తున్నది మరి మన గురించి ఎవరేం చెప్తున్నారు మనం ఎలాగున్నాము రక్షణ మార్గం ప్రకటించే వారిగా ఉన్నామా పౌల భక్తులని నేను పరిగెడుతున్నాను గురు యుద్ధకే పరిగెడుతున్నాను నాకున్న బహుమానం ఆయనది అయితే ఒకటి చేయించున్నాను అన్నాడు పౌలు యొక్క గురి ఒకటి ఉంది వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరికే వేగిరపడుచు క్రీస్ చేసినందు ఉన్నతమైన పిలుపుకు బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెట్ మనకు బహుమానం అక్కడ ఉంది ఆ మార్గంలో రన్నింగ్ రేస్లో పరిగెడుతుంటాం కానీ బహుమానం ఒక్కరికే దొరుకుతుంది పరిగెత్తి ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసి ఆ ట్రాక్లోనే పరిగెడుతూ ఉంటారు ఆ ట్రాక్లోనే నడుస్తారు ఆ ట్రాక్ దాటి బయటికెళ్ళరు బయటికి ఉంటుంది కాబట్టి క్రీస్తు మార్గంలో ఆ ట్రాక్లో నువ్వు నడిచినప్పుడు బహుమానం దొరుకుతుంది పరిగెత్తాలి గురి యొద్ధకే పరిగెత్తి వెనుకున్న మర్చి ఊరికే పాత అన్ని జ్ఞాపకం చేసుకుంటా నేను అలాగున్నా నీ ఇలాగున్నా అవన్నీ పాత మార్గం రోత మార్గమేమో అది విడిచిపెట్టి మంచి మార్గంలో నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు నా బిడ్డ నువ్వే మార్గం ఎన్నుకుంటున్నావు నాకు తెలియదు ఇరుకు మార్గం ఎన్నుకుంటున్నావా విశాల మార్గం ఎన్నుకుంటున్నావా ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొందరే అన్నాడు మరి ఆ మార్గంలో నువ్వు ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఇంకేమంటున్నాడంటే రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచ్చిన ఉన్నాయి నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది మంచి పోరాటం పోరాడుతుని నా పరుగును కటముట్టించింది విశ్వాసం కాపాడుకొంటిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచింది పరిగెత్తాడు ఇక మీదట నీతి కిరీటం నా కోసం ఉన్నది ఎందుకంటే నేను ఆ బహుమానాన్ని ఎత్తుకున్నాను నేను ఆయన మార్గంలో పరిగెత్తాను ఆయన మార్గంలో నడిచిన అనేక మందికి నేను క్రీస్తుని పోలనడ్చాను శ్రమలు కలగలేదా బాధలు కలగలేదా అవమానాలు కలగలేదా దెబ్బలు కొట్టబడలేదా ఇడవబడలేదా చెరసాల్లో వేయబడలేదా ఆయన ఆయన మార్కాన్ని విడిచిపెట్టాడా విడిచిపెట్ట ఈరోజు పత్రికలన్నీ మనం ధ్యానం చేసుకుంటాం పత్రికలు చదువుకుంటున్నాం ఖైదీనైనా అన్నాడు ఏం తప్పు చేసి మంచి మార్గంలో ఆయన నడిచాడు కాబట్టి మన దేవుడు కూడా అంతే ఆయన మన కొరకు రక్తం కాచాడు మన కొరకు ప్రాణం పెట్టాడు నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో బలియాగమైనాడు ఎందుకో తెలుసా నీ పాపాలన్నీ తీసివేయడానికి కొరకు నిన్ను పవిత్రంగా చేయడానికి కొరకు నిన్ను పరలోకానికి కూర్చోపెట్టడానికి కొరకు దేవుడు నీ కొరకు స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడమ్మా వట్టి రక్తం ఇచ్చి కొనుక్కోలే స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు పరిశుద్ధ రక్తం నిష్కళంకమైన రక్తంతో నిన్ను కొనుక్కున్నాడు ఎందుకో తెలుసా మనల్ని అపవిత్రులుగా ఉండడానికి ఆయన ఇష్టపడతలేదు మన పవిత్రులుగా ఉండాలని ఆయన మార్గంలో జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకే నా పరుగును కడముటిచ్చని విశ్వాసమును కాపాడుకొంటిని ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడినది ఆ దినమందు నీతిగల న్యాయధిపతి అయిన ప్రభు నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించి వారు అందరికీ ఆ ఇది పౌలు యొక్క గురి మరి నీ గురి ఏముంది నీ మార్గం ఎలా నడుస్తున్నావు పౌలు భక్తిని అంటున్నాడు నేను క్రీస్తుని పౌలు నడుస్తున్నాను నాకు విశ్వాసాన్ని కాపాడుకున్నాను నేను నీతి కిరీటం కొరకు పరిగెడుతున్నాను వెనుకున్నవన్నీ మర్చిపోతున్నాను ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నాను నేను పరదేశిని యాత్రికుడిని ఏమీ లేని వాడిని కానీ నేను ప్రభు కొరకు పరిగెడుతున్నాను ఆయన కొరకు నేను సాక్ష్యం ఇవ్వడానికి కొరకు పరిగెడుతున్నాను మీరు రక్షింపబడాలని ఆ ప్రత్యక్షత దినం రోజున నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అంటే నీకు నాకు మనమందరం అపేక్షిస్తున్నాం ఆయన ప్రత్యక్ష ఆయన త్వరగా రాబోతున్నాడని ఎందుకంటే ఎప్పుడు ఆగిపోతామో మనకు తెలియదు ఆయన త్వరగా రాబోతున్నాడు ఆ రాకడలో నువ్వెత్తబడాలని బారని మై మా కిరీటం నీకు ఇయ్యాలని ఆయన ఇష్టపడుతున్నాడు నా ప్రిబిడ్డా శ్రమలు కలిగినా భయపడకు ఆయన అంటున్నాడు నేను సువర్ణం వల్లే మారుతాను ఆ విశ్వాసం నీకున్నదా నా కష్టాలు కలిగిన బాధలు కలిగిన ఇబ్బందులు కలిగిన అవమానాలు కలిగిన తప్పకుండా నా దేవుడు నన్ను నడిపిస్తాడు నిత్య మార్గము ఆయన నన్ను నడిపిస్తాడని అని విశ్వాసంలో నువ్వు బలపడితే దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు భయపడకు ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగింది ఆయన గొప్ప దేవుడు అయ్యా పౌలు భక్తుడు ఎన్నో శ్రమలు అనుభవించాడయ్యా ఎన్నో కష్టాలు అనుభవించాడు కానీ నీ కొరకు జీవించాడయ్యా నాకు ఏవేవి లాభకరములు ఉన్నాయో అవన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడు పరలోక జ్ఞానాన్ని అతి శ్రేష్టమైన జ్ఞానం కొరకు నాయన ఈ లోకాన్ని పెంటతో ఎంచుకున్నాడు క్రీస్తుని సంపాదించుకోవడానికి కొరకు నిన్ను సంపాదించుకోవడానికి కొరకు బ్రవా ప్రతిదీ నష్టం ఎంచుకున్నాడు నా గురి ఒక్కటే ఉన్నది వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరి పడుతూ నేను ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానో తప్పకుండా ఆయన కార్యాలు నేను జరిగించాలని ఆయన మార్గంలో నీ మార్గంలో నడిచినాడయ్యా మా ముందటాడయ్యా అయ్యా మేము కూడా నీ మార్గంలో నడవడానికి మేము ఎప్పుడు ఆగిపోతామో మాకు తెలియదు అయ్యా మా జీవితాలు ఎప్పుడు ఆగిపోతాయో మాకు తెలియదు కానీ బ్రతికున్నప్పుడే నీ కొరకు బ్రతికి నీ మార్గంలో నడిచి ఇగో నివీయపోయిన వాడబారిన అమ్మాయి మా కిరీటాన్ని మేము పొందడానికి కొరకు ప్రభావ ఈ లోకంలో మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ఏ వేదనతో ఏ బాధతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదు కానీ నువ్వు తీర్చే దేవుడవు కష్టాలని తొలగించే దేవుడవు ఇబ్బందుల్ని తొలగించే దేవుడవు నా ప్రభా నీకు మొరపెట్టుకుంటున్నాం నీ మార్గంలో మేము నడుచుటకు ప్రభా నీ మార్గంలో మేము జీవించుటకు మా కష్టాలన్నింటినీ మేము మర్చి ప్రభా నీతో ఉండడానికి మా కృప చూపని ప్రార్థిస్తున్నాం అన్నీ లోకమంతా ఉన్నా కానీ ఏమి లేనట్టయ్యా నువ్వు మాతో ఉంటే అన్నీ చాలు వేదనలు బాధలు దుఃఖములు అవమానాలు అన్నీ కలిగినా ఖడ్గాలు ఎదురొచ్చినా నీవు మాతో ఉన్నావయ్యా అందుని బట్టి నీకు స్తోత్రాలు తప్పకుండా మా పట్ల కార్యములు జరిగించి ఏ వేదనతో ఇక్కడ కూర్చుని దుఃఖపడుతున్నారు నాయన శ్రమతో బాధతో ఇబ్బందుల్లో వివాహం కాలేక పెళ్లి కాలేక ప్రభా నా తండ్రి బిడ్డలు లేక ఉద్యోగాలు లేక బిడ్డల మాట వినకుండా ఎంతమంది అయితే అల్లాడిపోతున్నారయ్యా వారిని ఒక్కసారి కృపచూపమని వారిని నడిపించి మీ ఆత్మకార్యాలు జరిగించుమని ఏ సతి పరిశుద్ధ నామముని బట్టాడుచునా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక మీ ప్రార్థన అవసరతలు కావాల్సిన వారు తప్పకుండా ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాము మరి ఈ స్పాన్సర్ చేసిన లెనిన్ దయాప్రణతి వారికి ఇచ్చిన ఇద్దరు బిడల్ దేవుడు వారిని కంటికి రెప్పలా కాపాడాలని ఈ అనేక మందికి ఈ సువార్తను ప్రకటిస్తున్నారు వాళ్ళు వాళ్ళు ప్రకటించలేకపోయినా మాలాంటి వారికి సహాయం చేస్తూ వారు ముందుకు సాగుతున్నందుకు దేవుడు వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక మీరు కూడా మీరు బలపడించో ఈ వాక్యం ద్వారా బలపడితే తప్పకుండా స్పాన్సర్ చేస్తారని అడుగుతున్నాను తప్పకుండా మీ దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక